అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మైనర్ రాష్ట్రంలోని లివెన్స్టన్లో దుండగులు జరిపిన మాస్ షూటింగ్లో 22 మంది మరణించారు, మరో 60 మందికి పైగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు, క్షతగ్రాతులను దవాఖానాకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆండ్రోస్ కోగిన్ కౌంటీ షెరీఫ్ పోలీస్ కార్యాలయం వారి ఫేస్బుక్ పేజ్లో అనుమానితుడి ఫోటోలను విడుదల చేశారు. ఈ గడ్డపై దర్యాప్తు చేస్తున్నామని, అన్ని వ్యాపార సంస్థలను మూసివేయాలని సూచించారు. లివింగ్స్టన్ లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ బౌలింగ్ ఆలే వద్ద ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. రద్దీగా ఉన్న ఈ ప్రాంతంలో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కాల్పులు జరిపినట్లు భావిస్తున్న అనుమానితుడి ఫోటోను పోలీసులు సోషల్ మీడియాలో విడుదల చేశారు. అందులో అతడు సెమీ ఆటోమేటిక్ రైఫిల్తో కనిపించాడు. గతంలో యుఎస్ ఆర్మీలో పనిచేసిన ఓ రిజర్వ్డ్ సభ్యుడిగా అతన్ని అనుమానిస్తున్నారు. నిందితుణ్ణి రాబర్ట్ కాడ్గా గుర్తించారు. ఇతడు మైనేలోని యుఎస్ ఆర్మీ రిజర్వ్ ట్రైనింగ్ సెంటర్లో ఫర్ ఆర్మ్స్ ఇన్స్ట్రక్టర్గా పనిచేసి రిటైర్ అయినట్లు పోలీసులు తెలిపారు. 40 ఏళ్ల రాబర్ట్ గతంలో గృహహింస కేసులో అరెస్ట్ అయి విడుదలయ్యాడని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆరంభంలో అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో మాయనే ప్రాంతంలో ఓ మానసిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు.